వచ్చానండి. ఆల్రెడీ ఎవరైనా చూస్తే లైక్ కొట్టండి, చూడకపోతే మాత్రం నాతో చూడండి. అవే ఉండవల్లి గృహాలు అన్నమాట, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, కుదరలేదు, ఈరోజు కుదిరింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా, చూసేద్దాం. ఈ శిలాఫలకం వచ్చేసి ఈ కేవ్స్ అనేవి ఎప్పటి నుంచి ఉన్నవి, 6-7 శతాబ్దాల క్రితం నుంచి ఉన్నాయి అన్నమాట. ఉన్న త్రీ కేవ్స్లో ఒక కేవ్లోనేమో త్రిమూర్తులు, ఇంకో కేవులేనేమో అనంత పద్మస్వామి వారి ఆలయం, ఈ మూడో కేవులేనేమో అప్పటి చాణక్య కాలం నాటి పండితులు వాళ్ళు ఉండే శిలాపలకాలు ఉంటాయి అన్నమాట. యశు పద, ఎలా ఉంది ప్లేసు? మరి చూడు పద. ఫ్రెండ్స్, ఇవే ఉండవల్లి కేవ్స్. పైన ఋషుల విగ్రహాలు ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు కదా, సేమ్ అదే పొజిషన్లో వాళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట. అక్కడ చీకటిగా ఉన్నాయి కదా, ఎందుకు భయపడేది? డాడీ ఉన్నాడు కదా. ఇంత చీకటిగా, ఎంత మధ్యరాత్రి మీరు ఇంతకుముందు బర్రా కేవ్స్ చూస్తుంటే వైజాగ్లో ఇంకా ఆశ్చర్యపోతారు, బట్ దాంతో పోల్చుకుంటే ఇది కూడా బెటర్. విజయవాడలో ఈ వాటిని అవే చెప్పండి, ఏది ఆర్టిఫిషియల్గా చేసింది ఏది కాదు. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఒక పిల్లర్ చూడు ఎలా ఉందో. అసలు దాన్ని అలా షేప్ చేశారా, చెక్కారా? వాటంతా అవే ఏర్పడి, వాటంతటా అవే ఏర్పండి. బయట నుంచి చూస్తే చీకటిగా ఉంది, కానీ లోపల మాత్రం వెలుతురుగానే ఉంది కదా బాగా. ఇదిగో చూసారు కదా, ఇది అప్పుడు ముని తపస్సు చేసేదన్నమాట. ఎంత చిన్నగా ఉందో, కానీ ఇక్కడే తపస్సు చేసేవాళ్ళంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి చూస్తే మాత్రం అంత డార్క్గా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఓ ఒకదానికి ఇంకో దానికి చూడండి ఎంట్రన్స్ పాయింట్ ఎలా ఉందో. బయట చూస్తే కనిపించదు, కానీ చూడండి ప్రతి దానికి లింక్ అయ్యి ఉందన్నమాట. చూసారు కదా, ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే ఇంతవాటికే కనిపిస్తుంది, కానీ చూడండి ఇట్లా సైడ్ నుంచి ఒకదానికి ఒకదానికి ఎంట్రన్స్ ఎలా కలిసిందో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంది. అయితే చాలా కూల్గా ఉందన్నమాట, ఇది సమ్మర్ సీజన్ కదా, కానీ ఇక్కడ మాత్రం చల్లగా మనం ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎంత బాగుందో అసలు చూస్తుంటే. ఇప్పుడు పైకి వస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇందాక మనం చూసింది కింద డౌన్లో ఉన్నదన్నమాట. అసలు స్టెప్స్ కూడా ఏదో రాయి పెట్టి గీసినట్టు భలే చెక్కారు. ఇక్కడ లోపల ఇక్కడైతే లోపల ఏమీ లేదు ఫ్రెండ్స్, కానీ లోపల ఉన్న వాటర్ పోవడానికి చూసారా ఎలా గీసారో రాళ్ళలో గుండా అయినా, ఎంత స్ట్రాంగ్గా ఏదో మన పుల్ల పెట్టి గీసినట్టు ఎలా గీసారో వాటర్ పోవడానికి. ఇది మరి వాళ్ళు ఇంతకుముందు ఉండే ప్లేస్ ఏమో, మునులు వాళ్ళంతా. చూసారు కదా ఫ్రెండ్స్, అప్పటి కాలం నాటి విగ్రహాలు, బ్రహ్మ ఎంత బాగా ఉందో కదా. ఆ రోజులోన అసలు ఎంత బాగా చెక్కారో చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. అలానే సెకండ్ కాళికామాత, అలానే థర్డ్ లక్ష్మీ నరసింహస్వామి. చూసారు కదా ఎట్లా వధ చేస్తున్నారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చూసారు కదా ఫ్రెండ్, విగ్రహం అయితే చాలా బాగుంది. కాకపోతే వీటి నేమ్స్ ఏం లేవు, మనం చూస్తే మరి శివుడు ఆకారంలో ఉంది, శివుడే చేతిలో డమరకం ఉంది కదా. శివుడు కాలభైరవ స్వామి ఎవరమైనా చెప్పలేము. రాతి మీద అలా ఫ్లవర్స్ షేప్స్ చేస్తున్నాయి, చూసారు కదా
గబ్బిలాలు ఉన్నాయి చూశారు కదా ఇట్లా వేలాడుతున్నాయి గోడలకి విగ్రహం అయితే ఫేస్ లేదు అంత పాడైపోయినట్టుంది చూసారు కదా ఫ్రెండ్స్ వరుసగా మునుల విగ్రహాలు ఉన్నాయి ఆ రోజులో ఎలా తపస్సు చేసేవాళ్ళో అదే షేప్ లో ఉన్నాయి అన్నమాట అమ్మవారు మనకైతే క్లియర్ గా పిక్చర్ తెలియట్లేదు కాబట్టి సరిగ్గా తెలియదు అదిగో స్వామి అదే అనంత పద్మనాభ స్వామి ఇక్కడ వచ్చేసి ఇదే ఫేమస్ ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి మనం నార్మల్గా కేరళలోనే ఉంది అనుకుంటారు అనంత పద్మనాభ స్వామి అక్కడ కూడా మనం డైరెక్ట్గా చూడలేము స్వామిని మూడు గదుల ద్వారా ఫేస్ ఒక గదిలో నాభి భాగం ఒక గదిలో మన పాదాలు ఒక గదిలో చూస్తాము కానీ ఇక్కడ మాత్రం మనం కంప్లీట్గా ఒకేసారి ఫుల్ స్వామివారిని చూడొచ్చు అన్నమాట ఇది మనకి ఎక్కడ మనం కేరళలో వెళ్ళినా కూడా చూడలేము జస్ట్ విజయవాడకు ఒక 6 కిలోమీటర్లోనే ఉంటుందన్నమాట ఉండవల్లి అక్కడ మాత్రమే ఇది మనం దర్శనం చేసుకోగలం యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాము కానీ అక్కడ ఇప్పుడు కొంచెం రూల్స్ పెట్టారు వీడియో తీసుకోకూడదని ఫోటో కూడా తీయకూడదని బట్ నేను ఎలానే సరే మీకు చూపించాలని చెప్పేసి ఇలా కొంచెం దూరం నుంచి డోర్ తీసుకొని నేను లోపలికి వెళ్ళి ఫోటో తీసుకొని మీకు చూపిస్తున్నాను అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది లేడీస్ అయితే నార్మల్గా మనం టెంపుల్లో దేవుని దర్శనం చేయడం తప్పితే టచ్ చేయలేము కానీ ఇక్కడ నాకు మంచి అనుభూతిని కలిగింది ఫ్రెండ్ స్వామి అన్నమాట మనం కేరళలో చూస్తాం కదా కేరళలో కూడా మనం డైరెక్ట్గా చూడలేము మూడు గదుల ద్వారా చూస్తాం కదా ఇక్కడైతే ఇప్పుడు ఫుల్ కంచి వేశారు ఇలా ఫెన్సింగ్లా పెట్టారనమాట లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు చూడండి ఫుల్ చాలా పెద్దది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగో చూసారు కదా కంటిన్యూషను అలా వస్తూ ఉందన్నమాట మనకి ఇది చూడొచ్చేమో అని అనుకున్నాను కానీ మనం చూడలేము అదిగో చూసారు కదా లోపల ఎలా ఉందో ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసారు ఇలా ఇక్కడ జోషిత అనే పిల్ల మునిస్వామి తపస్సు చేస్తున్నారు జోషు ఇంత చిన్న ప్లేస్లోనే అప్పుడు ఋషులు మునులు కూడా తపస్సు చేసేవాళ్ళు అన్నమాట విశాఖాంత లింగాపురం ఇవి కనిపించట్లేదు ఎప్పటి ఇవన్నీ ఆ రోజుల్లో వాళ్ళు ఆడే గేమ్స్ అనుకుంటా కదా చింతాడ వరహాలు గేమ్ ఇది గేమ్స్ ఇవన్నీ చూడు ఇవిగో ఇవి ఇవన్నీ అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఆడుకునే గేమ్స్ అన్నమాట తమిళలోనా ఇక్కడైతే తమిళ్లో కూడా ఏదో రాస్తుంది కదా ఇవన్నీ ఏదో చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా గేమ్స్ ఇవి కూడా గేమ్స్ అని అనుకుంటా హోల్స్ లాగా ఉన్నాయి ఈ పైన రాసున్నాయి దీవాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఓవర్ వ్యూ ఎంత బాగుందో చుట్టూతా పైకి వెళ్ళి చూస్తే అంతా పచ్చటి పొలాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒకసారి కింద చూడండి ఉండవల్లి మనం అప్లో ఉన్నాం అన్నమాట డౌన్లో ఎలా ఉంటుందో చూడండి అక్కడి నుంచే మనం ఎంట్రన్స్ అయ్యాం అన్నమాట ఎంటర్ అయ్యాం లోపలికి అది టికెట్ తీసుకునే ప్లేస్ పచ్చగా బ్యూటిఫుల్గా గార్డెన్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూసారా కదా ఇటు అదండి విజయవాడ ఆ కొండ దుర్గమ్మ కొండ ఇదిగో ఫ్రెండ్స్ ఆ రోజు 60వ శతాబ్దం కాలం నుంచి ఇక్కడే ఋషులు తపస్సు చేసేవాళ్ళు అనమాట ఇలా పెట్టి ఇప్పుడు అదే ప్లేస్ లో మనం ఉన్నాము ఒకసారి లుక్ అయ్యింది చూసారు కదా ఎంత చిన్నగా ఉందో ఇక్కడ కూర్చొని ఇట్లా తపస్సు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మేము నేను మా పాప జోషిత కలిసి ఒక ఫోటో దిగుతున్నాం అనమాట
దేవలిపి ఫ్రెండ్స్ చూశారు కదా ఆ రోజుల్లో లాంగ్వేజ్ అన్నమాట దేవలిపి ఇప్పటిలో మనకైతే అసలు అర్థం కాదు అన్నమాట ఇవి స్టెప్స్ కదా ఫ్రెండ్స్ ఇవి సైడ్ ఉన్న హోల్స్ చూశారు కదా ఇవి ఇంత లోతుగా ఉన్నవి ఆ రోజుల్లో చీకటిగా ఉంటుంది కదా నార్మల్ గా మనం పైకి ఎక్కడానికి కాగడాలు అన్నమాట వాళ్ళు వెలుతురు కోసం కాగడాలు పెట్టి హోల్స్ అన్నమాట చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి స్టెప్స్ దగ్గర ఎంట్రన్స్ లో పెట్టారు అన్నమాట ఇట్లా ఒక సైడ్ పెట్టారు ఇట్లా కట్టకి ముట్ల ముట్టిచి కాగడాలు ఎక్కడ పెట్టేవాళ్ళు అన్నమాట ఇలా ఆల్మోస్ట్ ఓవర్ వ్యూ ఇది ఫ్రెండ్స్ బయటికి ఇలా కనిపిస్తుంది అన్నమాట ఉండవల్లి గృహలు అవి వచ్చేసి తెలుసు కదా పైన ఋషులు అప్పుడు జపం చేసేవాళ్ళు అన్నమాట అటు ఇటు మధ్యలో మిడిల్ లో ఋషి ఉన్నాడు అటు సైడ్ ఇటు సైడ్ లైన్ విగ్రహాలు పెట్టున్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఓవర్ వ్యూ మనం మెయిన్ చూడడానికి ఇదే ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంకా మిగతావన్నీ ఇట్లా కొండల్లా ఉంటుంది కేవ్స్ వచ్చి ఇవే అన్నమాట డౌన్ సెకండ్ థర్డ్ మనం చూడాల్సిందంతా సెకండ్లోనే ఉంటుంది డౌన్లో కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కానీ కొంచెం చీకటిగా ఉంటుంది ఏం కనిపించదు మనకి మిగతావన్నీ బాగా కనిపిస్తుంది ఇదంతా బయట బ్యూటిఫుల్ గార్డెన్ అన్నమాట దీనికి ఆపోజిట్లో ఉంటుంది ఇది వచ్చి ఉపరితల గుహకు తారి వేటు ఉప్పర్ కేవ్ పద స్టెప్స్ ఎక్కండి పదండి ఓకే ఆ రోజుల్లో వాళ్ళ పాదాలు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఎంత లోతుగా పడిపోయిందో అంటే ఆ రోజు కొండ అంత హైట్గా ఉండేవాళ్ళు మనకంటే అంత ఎత్తున ఎక్కి అక్కడ తపస్సు చేసేవాళ్ళు ఇది అన్నిటికంటే కొంచెం పెద్దగా ఉందన్నమాట మేబీ ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఋషులు తపస్సు చేసేవాళ్ళేమో బొద్దింకలు బల్లులు అక్కడ చూసారా ఎంత నల్లగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ లిజర్డ్ ఎంత బ్లాక్ గా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఎలిఫెంట్ ఇవి కూడా ఇట్లా ఉన్నాయి అన్నమాట మన మెయిన్ ద్వారం దగ్గర ఇట్లా పెట్టుకుంటారు కదా ఆ రోజుగా అలా పెట్టారు కానీ పోయింది చాలా వాటికి ఇది ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏదో విగ్రహం కూడా ఉంది మొత్తానికి పోయినట్టుంది అది ఏదో చెక్కేసినట్టు ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఓవర్ వ్యూ మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా కుదిరితే విజయవాడ గుంటూరు సరౌండింగ్స్లో కనుక ఉంటే తప్పకుండా వచ్చి చూడండి సమ్మర్ అయినా మనకి బయట ఎండగా ఉంది కానీ ఈ కేవ్స్లో వచ్చేసి చల్లగా చాలా కూల్గా ఉందన్నమాట తప్పకుండా ఫ్యామిలీతో రావచ్చు వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరికొన్ని డిఫరెంట్ వీడియోస్తో అప్పుడప్పుడు మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్